ఓకే గుడ్ మార్నింగ్ లీడర్స్ ఇది సుధాకర్ గారు పాలకొల్ల సుధాకర్ గారు హౌస్ అండి మన యూసిడి సార్ ఆల్రెడీ సార్ని కూడా చూపిస్తున్నాను ఓకే మన వెస్టేజ్ హౌస్ ఫండ్ ద్వారా హౌస్ కట్టారండి చాలా వండర్ఫుల్ హౌస్ అన్నమాట చాలా ఎగ్జైటింగ్ ఉంది ప్రతి రూమ్ కూడా చూస్తుంటే ఇంటీరియర్ డెకరేషన్ కూడా చాలా వండర్ఫుల్గా ఉంది ఆయన మాటల్లో విందాం జస్ట్ వన్ మినిట్ చింది గుడ్ మార్నింగ్ వెస్టేజ్ దాదాపుగా ఆల్మోస్ట్ 6 ఇయర్స్ వెస్టేజ్ జర్నీ ఈ జర్నీలో హౌస్ ఫండ్ ద్వారా క్రౌన్ డైరెక్టరేట్ దగ్గర నుంచి హౌస్ ఫండ్ ద్వారా వచ్చిన ఫండ్ ఏదైతే ఉందో దాంతోనే నేను ఇల్లు కట్టడం స్టార్ట్ చేశాను మోర్ దెన్ 80 లాక్స్ అయింది త్రూ వెస్టేజ్ ద్వారా ఇది నేను కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది 2020లో స్టార్ట్ చేశాను 22 కంప్లీట్ అయింది దీంట్లో నేను ఇన్వెస్ట్ చేసిన ప్రతి రూపాయి కూడా వెస్టేజ్తో వచ్చిన అమౌంట్ని ఇన్వెస్ట్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది 2025 నాటికి 3 క్రోర్స్ పెట్టి కడతారనే ధైర్యం నాకు వచ్చింది ఖచ్చితంగా మై సెకండ్ హౌస్ వాల్యూ 3 క్రోర్స్ కంగ్రాచులేషన్స్ సార్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ వన్ మోర్ లీడర్ ఉన్నారు మన అందగారు క్రౌన్ డైరెక్టర్ మహేష్ గారు ఆయన మాట్లాడారు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సో ఈరోజు పాలకొల్ల వచ్చాం సుధాకర్ గారు మంచి ఇల్లు కట్టుకున్నాడు చాలా బాగుంది ఇల్లు చూసాం చాలా ఆనందపడుతున్నాము సో వెస్టీజ్ కార్ ఫండ్ ద్వారా కట్టడం జరిగింది కాబట్టి ఇంకా బాగుంది సో వెస్టీజ్ హౌస్ ఫండ్ ద్వారా కట్టారు కాబట్టి ఇంకా బాగుంది సో చాలా ఆనందపడుతున్నాము చాలా సంతోషిస్తున్నాము ఇట్లా మన డిస్ట్రిబ్యూటర్ అందరూ ఇల్లు కట్టుకోవాలని సో ఈరోజు మన డిస్ట్రిబ్యూటర్ అందరి తరపు నుంచి మన తరపు నుంచే సో సుధాకర్ గారికి మేము చాలా విష్ చేస్తున్నాం సో నా గోల్ ఏంటంటే 2030 నాటికి నాలాగా 4 రూపాయలు పెట్టి 100 మంది కట్టాలనేది నా గోల్. సూపర్ గుడ్ మార్నింగ్ లీడర్స్ బిఫోర్ ఇంతకు ముందు ఈశ్వర గారు హౌస్ చూసామని చాలా ఎక్సైట్మెంట్ గా ఉండేది అండ్ డౌన్ లైన్ లో సుధాకర్ గారు కూడా హౌస్ తీసుకున్నారు మాలో ఇంకా ఎక్సైట్మెంట్ పెరిగింది మేము ఎప్పుడో మంచి హౌస్ తీసుకుంటామని అలాగే ఈశ్వర గారు డిఎస్యుడి ఈశ్వర గారు ఆయన మాటల్లో విందాం మరి ఆయన లైఫ్ లైన్ మంచి ఇల్లు కట్టుకున్నారు మీ ఎక్సైట్మెంట్ ఎలా ఉంది సార్? గుడ్ మార్నింగ్ లీడర్స్. మరి వెస్టేజ్ లైఫ్ స్టైల్ అంటే ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ హౌస్ చూసిన తర్వాత ఎక్కడ కూడా తగ్గలేదండి సారు. ఏ విషయంలో చూసినా సరే ఒక రూమ్ కానివ్వండి, ఒక హాల్ కానివ్వండి, ఒక కిచెన్ కానివ్వండి, చివరికి ఒక బాత్రూమ్ చూసినా కూడా వెస్టేజ్ తాలూక లైఫ్ స్టైల్ అంటే ఏ విధంగా ఉంటుందో. ఎందుకంటే మన విజన్ అంతా కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఈ ఇంటికి రాగానే మన విజన్ పెరిగే విధంగా ఇల్లు డిజైన్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే మాటలు లేవండి. ఇది కూడా ఆయన చెప్పేది ఏంటి అంటే రేపు రాబోయే కాలంలో ఏదైతే ఇల్లు ఆయన కట్టాలని అనుకుంటున్నాడో 3 కోట్ల రూపాయలతో దానికి ఇది ట్రయల్ అని చెప్తున్నారు. కానీ నార్మల్ పర్సన్స్కి ఇది చూస్తే చాలా పెద్ద డ్రీమ్ అని చెప్పొచ్చు. మరి వెస్టేజ్లో ఆయన చిన్నదిగా చెప్తున్నారు కానీ నిజంగా ఇది చూస్తే మాటలు లేవండి. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఎక్కడ చూస్తారే నిజంగా చాలా ఆనందం అనిపించింది. ఇది చూసిన తర్వాత అనిపించింది వెస్టేజ్ లైఫ్ స్టైల్ అంటే ఇది అని చెప్పేసి నిజంగా వెస్టేజ్కి మనం థ్యాంక్స్ చెప్పాలండి. మరి ఈరోజు స్పెషల్గా ఇంత మంచి ఇల్లుని మనందరికీ పరిచయం చేసినటువంటి సుధాకర్ గారికి ఒకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నామండి. థ్యాంక్ యూ సార్. అలాగే మా అప్లైనర్ ఉన్నారు, ఆయన 4000 రెంట్లో ఉన్నారు. అలాంటిది హౌస్ ఫండ్ ద్వారా ఈరోజు 18,000 రెంట్లోకి వెళ్ళారు. అలాగే ఆయన డ్రీమ్ కూడా హౌస్ ఎలా ఉండాలనేది ఆయన మాటలో విందాం. మహేష్ గారు గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ వెస్టీస్. సో మరి ఈ సందర్భంగా ముందుగా మరి నేను చూస్తున్న మన టీంలో మన మిలీనియర్స్ టీంలో సెకండ్ హౌస్ ఫండ్ ద్వారా కట్టే హౌస్ని చూడడం జరిగింది. మరి ముందుగా అయితే మన డిఎస్యుడి ఈశ్వర్ గారు ఇల్లు చూడడం జరిగింది. అంటే అదేవిధంగా ఇప్పుడు పాలకొల్లలో నిజంగా చాలా అంతా తెల్లగా ఉంది, మరి చాలా బాగా డిజైన్ చేశారు. ఆయనలాగే ఆయన ఇల్లు కూడా చాలా అందంగా, చాలా గొప్పగా, చాలా పొడవుగా ఉంది. సో మరి ఫ్రెండ్స్, నిజంగా ఒక నార్మల్ వ్యక్తులకు కూడా ఒక సొంత ఇల్లు కలని తీర్చే విధంగా మన కంపెనీ డిజైన్ చేసింది. కేవలం క్రౌన్ అయితే హౌస్ ఫండ్ ఇస్తుంది, అది లైఫ్ లాంగ్ 3 జనరేషన్. దానికి ఎగ్జాంపుల్గా మన టాప్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క హౌసెస్ని చూస్తే అర్థమవుతుంది. సో మరి ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి డ్రీమ్ని అచీవ్ చేయాలంటే పక్కా క్రౌన్ అవ్వాలి. 6 లైన్స్లో కూడా డైరెక్ట్ని తీసుకొచ్చి 6 LOBs తీసుకుంటే ఎలాంటి ఇల్లు అనేది సాధ్యమే కాదు. ఎలాంటి ఇల్లు అనేది కట్టవచ్చు అనే దానికి నిదర్శనం మన అప్లైనర్స్ కాబట్టి. సో ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి హౌస్ కట్టాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ మహేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. మనకి
కొత్త ఇంట్లో కొత్త కార్ కూడా దిగిపోతున్నారు. మరి ఆ కొత్త కార్ తాలూకా షీల్డ్ కూడా సార్కి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. మరి కొత్త ఇంట్లో కొత్త కారే పెట్టుకోవాలి కాబట్టి కొత్త షీల్డ్. లెటర్స్ ఈ హౌస్ చూడండి, చాలా వండర్ఫుల్ గా ఉంది, చాలా ఎగ్జైట్మెంట్ కూడా ఉంది. సార్ హౌస్ పాలకొల్ల సుధాకర్ గారి యూసిడి ఇలా ఉంది, చాలా వండర్ఫుల్. ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది, సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఇది హాల్ అండి. ఇదొక రూమ్. సార్ పైన కూడా చాలా బాగుంది.